స్థానిక ఎంపీ గారు మరి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ మరి బ్రహ్మాండంగా నిర్మించుకున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు పటల్గూడ గ్రామ పంచాయతీ. పటల్గూడ గ్రామ పంచాయతీ నిర్మించుకురంటే అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తులు అందరూ మరి సహకరిస్తేనే గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగిందని గుర్తుంచుకోవాలి. మరి వారు సహకరించినప్పుడు మరి నిర్మాణం ఆగిపోయింది కూడా అదంతకు ముందు కూడా గుర్తుంచుకోవాలి. అదొక విషయము. మరి నువ్వు అంటున్నావు కదా విఠలయ్య డబ్బా పెట్టిండు, డబ్బా విఠలయ్యకి ఎటువంటి సంబంధం లేదంటావు. విఠలయ్య డబ్బా పెట్టించింది నువ్వే రా, స్థానిక ఎంపీపీ గారు పెట్టించిండు డబ్బా పెట్టించి. అప్పుడు మా ఊరంతా వన్ సైడ్, నువ్వంతా వన్ సైడ్ కదా. నువ్వు ఉన్నావు ఆ రోజు డబ్బా దొప్పించిన రోజు ఉన్నావు ఎంపీపీ గారు వేరే డబ్బా పెట్టాలి, ఈయన చెట్లు కోసి పళ్ళు కోసినని మాట్లాడేది నువ్వే కదా అంటరా. ఇంకొకటి కాదు, ఈ రోజు నీ ఇష్టం వచ్చింది, నీ అవకాశం వచ్చింది వాళ్ళకి మాట్లాడుతున్నావు కదా. ఇదే జగమయ్య లక్ష్మణ్కి ఆ రోజు ఏడున్నారు, ఈ రోజు ఏడున్నారు చూసి మాట్లాడుతున్నావు, చూడక మాట్లాడుతున్నావా. కళ్ళపల్లు మాటలు చెప్పేది నువ్వు అంటున్నా, కళ్ళపల్లు మాటలు చెప్పి ఎంకేసుకొని తిరిగేది నువ్వు అంటున్నా. జాగ్రత్త మాట్లాడాలి, చూసే మాట ప్రతి మాట జాగ్రత్త మాట్లాడాలి. నీ గుడి కాదు, గుడి కడుతున్నా అభివృద్ధి చేస్తున్నావు, గుడి కాదు. నీకు ఇచ్చిన జీవో కరెక్టర్ జీవో ఏమిచ్చిండు, గ్రామ పంచాయతీలు కోల్పోయిన వారికి ఇమ్మని చెప్పి జీవో ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు కోల్పోయినా ఇచ్చిన తర్వాత విషయం మరి పటలు కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెంట స్థలాలు చాలామంది పోయినాయి, రోడ్ల సైడ్లు ఇంకా చాలామంది పోయినాయి. మరి వాళ్ళందరూ పేర్లు ఏమని నెప్పై పోయిందా, మస్కురోళ్ళది పోలేదా, మరి కొడుకజీ లక్ష్మణ్ పోయిందా, చిన్నోళ్ళ సీన్ పోయిందా, చిన్నోళ్ళ సీన్ స్లాబ్ దాకా వచ్చినాం, స్లాబ్ దాకా వచ్చిందా, స్లాబ్ దాకా ఏడు వచ్చింది చూపి. నువ్వురా నేను వస్తాడు కొట్టుకుంటా, నీ తలంచుకుని పోతా అంటున్నా, నువ్వు తలంచుకుంటూ ఆంటరా ఆయన స్లాబ్ దాకా వచ్చింది ఆ ఇల్లు ఆయన చిన్నోళ్ళ సీన్ది స్లాబ్ దాకా వచ్చినాను రెండు ప్లాట్ల. ఆ రోజు విఘ్నేష్ ఉండే సింగోళ్ళ సీన్ తిట్టిండు నిన్ను అమ్మల్ల గుడి కాడ దేవనాథ్ నువ్వే చేస్తున్నావు అని చెప్పి ఎమ్మెల్యే గారు అనుకుంట మర్చిపోయినా ఆ మాటలు నేను లేనాడా, ఏదో ఈరోజు అవకాశం వచ్చి నెమ్మది తిరుగుతామని చెప్పి మాట్లాడుతున్నావు. మనం ఇష్టాంశాన్ని మానుకో, అన్ని మాటలు మానుకో అంటున్నాను ఆయన నీ ఇష్టం తను అంటావు. వాళ్ళు చిల్లర కాలని అన్నావు, చిల్లర కాదు నువ్వు చిల్లర కానివి, నువ్వు చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి, బయట పెడతాం తొందర పడకు, అన్ని బయట తీస్తాం బరాబర్ పెడతాం గుర్తుంచుకోను. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసినావు, నువ్వు ఆర్డర్ ఇచ్చిన రాష్ట్రంతా మాత్రం వాళ్ళకి ఇంగ్లేం రావు, దానికి ఒక లీగల్ ప్రొసీడర్ ఉంటుంది, నువ్వు నేర్పిందే నీ విద్యలే, దాన్ని ఎట్లా ఆపన్నా మాకు కూడా తెలుసు. అదేవిధంగా ఆపుతాం బరాబర్ ఇస్తాం, గ్రామం అంతా గ్రామ ప్రజలారా గుర్తుపెట్టుకోండి. దేవనం చేసే అన్ని అక్రమాలు మొత్తం ఎవరైతే వాడిని ఇంట తిరుగుతున్నా వాళ్ళ వ్యక్తులకు మాత్రమే రాసింది ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నా, హెచ్చరిస్తున్నా దేవనందుకు. ఆయన ఎంబ తిరిగినది లక్ష్మణ్ నువ్వు అన్నావు కదా ఏదో జేసీపీ తీసుకుపోయి ఏదో చేసి వసూలు చేసినట్లు, నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మనవని అయితే మగవని అయితే మొగ పుట్టుకోబడితే 15 ఏళ్ళు ఏడా బిరంగుడ నుండి వచ్చినావు చూపిస్తావు ఏడా వసూలు చేసినావు, దమ్ము ధైర్యం ఉంటే గుర్తుంచుకో లక్ష్మణ్. నువ్వు నాతో మాట్లాడతావా, నువ్వు ఏడున్నావా, నువ్వు దేవనంతో బెదిరించాం ఏం మాటలు మాట్లాడదు తెలియదా, జగమయ్య సీను ఏడున్నావు ఏం మాట్లాడదు తెలియదా, దేవనంద్ ఎందుకు మాట్లాడుతుందో తెలియదా. ఈ రోజు ఎంబ తిరుగుతుందో మాత్రం ఫ్లాట్లు వస్తున్నాయని చెప్పి తిరుగుతుందా, మానుకోవాలి మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలంటున్నాను. ఏం ఊర్లో మీ నలుగురే ఉన్నారు, ఎవరు లేడు ఆ ఊర్లో, గుడి బ్రహ్మాండంగా గుడి కడతాం, గుడి ఎవరు ఇచ్చారు డబ్బులు తెలియదా, నడు పోదాం గుడికి ఎవరు ఒక రూపాయి లేదంటుగా, డబ్బులు ఎవరు ఇచ్చారు నేను చూపిస్తారు రండి పోదాందా. మరి ఇంకో భుజలక్ష్మి గుడి ఎవరు ఇచ్చారో తెలియదా, అవతల ఇంకో గుడి ఎవరు ఇచ్చారో తెలియదా, గ్రామస్తులు అంటున్నా గ్రామస్తులు ఎంతమంది పిలిపించి మాట్లాడారు, సంతకాలు దిగి ఒక లిస్ట్ని ఎంతమందిరు, మీ నలుగురు ఉన్నారు గుర్తుపెట్టుకో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, తలకాయ తలకాయ పెట్టుకుని మాట్లాడుకోవాలి, గుర్తుపెట్టుకో చిల్లర కాలం మనం మాట్లాడుతున్నాం. అలా అయ్యా నువ్వు ఓటు చేస్తూ దేవనంద్ గారు మేము ఆ దానికి మేము ప్రత్యర్థులమా కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు, అది గుర్తుపెట్టుకో అంటున్నాం. ఆ టైం ఎలక్షన్ టైం వచ్చినప్పుడు చూద్దాం రాజకీయం చేద్దాం. ఇప్పుడు రాజకీయం చేద్దామా, ఆ గ్రామ పంచాయతీలు కోల్పోయినటువంటి వ్యక్తులకు మేము ఇండ్లు స్థలాలు ఇవ్వమని కొట్లాడుతున్నాం, ఎవరికి ఇస్తావా, లక్ష్మణ్ కొడుకు జగమయ్య వాడు, సీనోడు సంతోష్ వాడు, వాడు గోపాల వాడు, నిన్నటి మొన్న దాకా డప్పే కొట్టలేడు గోపాల్ గారు, ఈరోజు మాట్లాడతాడు ఆయన ఏమా ఎట్లా కలిసిపోయి, నీ అవకాశం నీ ఫ్లాట్ ఉందని ఇస్తున్నావు, ఎల్లమ్మ గుడి టెంపుల్ ఎక్కడ పోయింది, ఎల్లమ్మ గుడి దృష్టిలో పెట్టుకుని ఆ సంతకాలు పెట్టించి అలా ఫ్లాట్ కేటాయించడం, గ్రామస్తులు అంతా చూస్తున్నారు ఎల్లమ్మ గుడి పోయిందని చెప్పి గ్రామస్తులారా గుర్తుపెట్టుకొని ఎల్లమ్మ గుడి స్థలం అంతా అమ్ముకురు వీళ్ళంతా సంతకాలు సేకరణ చేసి ఇదే దేవనాథ్ కొన్నా అని చెప్పి ఎల్లమ్మ గుడిని మొత్తం దాన్ని మొత్తం తుందరలో దొక్కుదామని చూస్తూ ఉన్నాడు ఎంపీ దేవనాథ్ గారు. దయచేసి గమనించాలి గ్రామ ప్రజలారా, ఇదంతా ముఖ్య కార్యక్రమం మొత్తం ఎవరో కాదు, దేవనంద్ జగమయ్య సీను ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు ఉన్నారో వీళ్ళే ముఖ్య కార్యకులు, ఇంకొకలే కాదు నీ బాధ్యతలు కాదు. మస్కురాములు ఏమని చెప్పినా ప్లాట్ ఇస్తానని మాట్లాడి నువ్వు తీసుకోకపోయినా కదా ఇంటికి అడగాలి, మరి ప్లాట్ ఏదా మస్కురాములకి ఎందుకు వెళ్ళలేదు, మరి మస్కురాలు మనకు మా శ్మశాన వాడిగా చాలా మంది స్థలాలు పోయినాయి కదా మన వాళ్ళకి వెళ్ళి కదా, వీళ్ళేమో బాధ్యులు వాళ్ళ వీళ్ళకి ఏం గతి లేదా, ఆమె నిజంగా అమాయకులైతే ఒప్పుకుంటాం మంచి అమాయకాలు వచ్చి అందరికీ నాకు ఏమని అడుగుతలేని అంటున్నా, అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో బాధితులునో వాళ్ళకి ఏమని చెప్పి అంటున్నాం, గుర్తుంచుకో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు లక్ష్మణ్ గుర్తుపెట్టుకో, నీ ఇష్టాంశాలు మాట్లాడుతూ లేరు, ఏమేమి చేసిరో మాకు అన్ని తెలుసు లక్ష్మణ్, అన్ని చూస్తున్నాం అన్ని చేస్తున్నాం, నువ్వు కొట్లానేవా ఈ రోజు జయ విఠలయ్యతో కొట్లానేవా, సత్యనారాయణతో కొట్లావా, డబ్బా తీసేసింది మేము దొబ్బేసినాం, బస్ స్టాప్ మేము కట్టించినాం, నువ్వున్నావు డబ్బులు పెట్టినాం, డబ్బులు పెట్టింది మేము పెట్టినాం సొంతంగా, ఓందైనా 1 రూపాయి తీసుకొచ్చి చూపిస్తున్నావు ఏడున్నావా నువ్వు, మరి మీరు కట్టిన మీ హయాంలో కట్టిన అని ఎక్కడ పోయినా అంటున్నా, నువ్వు నీ సొంతంగా స్వలభకరం ఒక ఇంటికాడ ఉంటలే ఐమాక్స్ రేటు
ఇదే పద్మసురం ఇంటికా ఉండాలి తెచ్చుకొని ఇంటికాడ వేసుకున్నావు నువ్వు పెద్ద మనిషివా పది మందికి చెప్తావు మత్స్యకార సంఘంలో తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఉండే దానికి శాతం కాలేదు అంటున్నా అట్లా చిల్లర పెట్టి ఇస్తే దానిలో జనరల్ నీకు జనరల్ సెక్రటరీకి ఎంత బాధ్యతలను మొర పెట్టుకుని ఒక్కసారి ఉంటా ఒక్కసారి ఉంటాను నువ్వు ఉండి ఏం చేసి కట్టం చెరువు మొత్తం పుట్టిపించున్నావు అంటా నువ్వు ఒక్కసారి నన్ను ఖండించినవా దేవనందు మీరు ఒక్కసారి దమ్ముంటే ఖండించండి ఒక్కసారి చూస్తా దేవనందది దమ్ము ధైర్యం లేదా అంటారా మీకు ఇలాంటివన్నీ మాట్లాడితే నిశ్చుకమ్మా వాళ్ళు పిల్లలు మేము ముగ్గురు తల్లి మాత్రం మాది ఏజీ నుంచి మీ ఏజీ దాకా వచ్చినావు నువ్వు సక్రమంగా ఉంటే మేము ఎందుకు మాట్లాడతావు మీరు గ్రామంలో కూర్చొని మాట్లాడు సంతకం పెట్టు చేయనుంటి సంతకాల సేకరణ ఏనుంటి ఎంతమంది కావాలి ఎంతమంది కావద్దని సంతకాల సేకరణ చేసి ఇయ్యనుంటి నువ్వు ఒప్పుకుంటా దేవనంద్ గారు సర్పంచం లేదా పాలకవర్గం లేదా గ్రామ సభలో చెప్పలే స్థలాలు హోల్కిస్తున్నాం గ్రామ సభలే గ్రామ సభ తీర్మానం చేసినంత మాత్రం అయిపోదా దానికి ఒక సిస్టమ్ ఉంది ప్రణాళిక ఉంది ఆ విధంగా ఎదుర్కొ ఎదుర్కొంటాం ఇవన్నీ అన్ని అక్రమం అన్నీ ఉన్నాయి మీ దౌర్జన్యం చేస్తున్నావు దేవనంద్ ఏదైనా సరే ఇవన్నింటిని ఎదుర్కొంటాం ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు అన్ని మొత్తం పుట్టగొడలే మొత్తం ఏమేమి ఉన్నాయో టోటల్ బయట తీస్తా తొందరలో తీస్తా అన్ని మధ్య చరిత్ర ఉంది మొత్తం మీడియా ముఖంగానే బయట పెడతా మొత్తం ఏమేమి ఉన్నాయో మీ కానీ మీ అనుసరి మొత్తం ఏమేమి ఉన్నాయో మొత్తం తీసుకొచ్చి బయట పెడతా ఎక్కడెక్కడ ఏ ప్లాట్లకు ఎన్ని ఎన్ని డబ్బులు వసూలు చేస్తున్నారో మాకు తెలుసు మీరు పర్మిషన్లకు లక్ష లక్షల 50 వేలు తీసుకొని మీరు